친구. వెల్కమ్ టు 77 టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం. నా పేరు ఆరావళి. పాకలపాలెంలో నూతన పాఠశాల భవనం నిర్మించండి. సామాజిక సేవకుడు అర్జున్ రెడ్డి. కుయ్యూరు మండలంలో మేజర్ పంచాయతీ బోదరాళ్ల పరిధిలో గల పాకలపాలెంలో నూతన పాఠశాల భవనం నిర్మించాలని సామాజిక సేవకుడు అర్జున్ రెడ్డి డిమాండ్ చేశారు. మండలంలో అతి మారుమూల గ్రామమైన పాకలపాలెంలో గ్రామస్తులతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామంలో పాఠశాల భవనం, వైద్యం, రహదారి, మంచినీటి సదుపాయం లేవని గ్రామస్తులు తెలిపారని అర్జున్ రెడ్డి అన్నారు. గ్రామంలో 35 మంది పిల్లలు ఉన్నారని, శిథిలావస్థకు చేరిన పాఠశాలకు పిల్లలను పంపించాలంటే భయం భయంగా ఉందని గ్రామస్తులు తెలిపినట్లు ఆయన అన్నారు. బూదరాళ్ల పంచాయతీ మేజర్ పంచాయతీ అయినప్పటికీ ఇక్కడ పివి టిజికోండు కులస్తులు అధికంగా ఉన్నారన్నారు. ఈ పంచాయతీ పరిధిలోని అనేక గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో వైసీపీ రాష్ట్ర ప్రభుత్వము పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. సాక్షాత్తు పాడేరు ఎమ్మెల్యేకే భాగ్యలక్ష్మి గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా రావడంతో గ్రామస్తులు పై విషయాలు తెలిపారని, శిథిలావస్థలో చేరిన పాఠశాల భవనం కోసం గ్రామస్తులు చెప్పినప్పటికీ నేటి వరకు ఎటువంటి పనులు జరగలేదని అర్జున్ రెడ్డి అన్నారు. ఇప్పటికైనా శిథిలమైన పాఠశాల భవనం ప్రదేశంలో నూతన భవనాన్ని నిర్మించి పిల్లల ప్రాణాలు బలికొనకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పాకలపాలెం గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అర్జున్ రెడ్డి, నేను సామాజిక సేవకుడిని. అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం బోదరాల పంచాయతీ పోకలపాలెం గ్రామంలో ఉన్నాము. సో ఇక్కడ రాగానే పాఠశాల అయితే చూడడం జరిగింది. పాఠశాల పూర్తిగా శిథిలమై ఉంది. ఆ శిథిలమైన దాన్ని వీళ్ళు ఇలా మట్టితో రిపేర్ చేయడం జరిగింది. ఈ పాఠశాలలో 35 మంది పిల్లలు చదువుతున్నారని చెప్తున్నారు పిల్లల తల్లిదండ్రులు. అయితే ఆ 35 మంది పిల్లల్ని పాఠశాలకు పంపాలంటే భయం వేస్తుందని, ఎందుకంటే ఇది ఎప్పుడు కూలిపోతుందో తెలియదని వాళ్ళు చెప్తున్నారు. సో ఇది వరకు ఆ వైసీపీ ఎమ్మెల్యే కొట్టకూలి భాగ్యలక్ష్మి గారు కూడా ఇక్కడ సందర్శించారు గడప గడప కార్యక్రమంలో. ఆ సందర్భంలో కూడా ఈ దుస్థితి యొక్క ఈ బాధని వాళ్ళని వ్యక్తపరచడం జరిగింది. ఆయన ఫలితం లేదని చెప్తున్నారు. సో బోదరాల పంచాయతీ అనేది మేజర్ పంచాయతీ. ఈ బోదరాల పంచాయతీలో పీవీటీజీ విలేజెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఈ రోజు వరకు ఈ పాఠశాల భవనమే కాదు, వాళ్ళకి సరైన రహదారి సౌకర్యం కానీ, మంచినీళ్ళు కానీ, ఇల్లు కానీ, వైద్యం కానీ, విద్య కానీ ఏం సరిగ్గా లేదు. సో ఇది చాలా బాధాకరం. సో ఇప్పటికైనా వీళ్ళ కోసం ఈ పూర్తి సర్వే చేసి వాళ్ళకి మౌలిక సదుపాయాలతో పాటు సరైన వైద్యం, విద్యను అందించాలని చెప్పి ఈ సందర్భంగా సంబంధిత అధికారులను, అదేవిధంగా ఉన్న స్థాయి అధికారులను ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. ఒక నిమిషం అయింది బా. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.